హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ మద్యం షాపుల దగ్గర ప్రభుత్వ టీచర్ను కంట్రోల్ చే జనాన్ని కంట్రోల్ చేయడానికి ఏదో వినియోగించారు అన్నది తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ విషయంలో చాలా బాధపడుతూ లేఖలు రాయటం వారిని తెలుగుదేశం నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వటం కూడా మా దృష్టికి వచ్చింది అసలు ఎక్కడ జరగనటువంటి ఒక అవాస్తవ సంఘటనను పట్టుకొని ఈ విధంగా ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం ఆయన ఈ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనే కాదు అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతిరోజు ఆయన చేసే పనిది దానికి సంబంధించి కంటైన్మెంట్ జోన్లో అక్కడున్నటువంటి అధికారులు కంటైన్మెంట్ జోన్లో ఆ నిబంధనలు ఏ మేరకు అమరవు అమలు ఉన్నాయి అని పరిశీలన చేయటానికి అక్కడున్నటువంటి స్థానికంగా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ విధంగా ఆ కంటైన్మెంట్ జోన్లో జరిగేటువంటి పరిస్థితులను పరిశీలన చేయడానికి ఎక్కడ టీచర్లను ఉపయోగించుకోకపోయినా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆ వైజాగ్లో ఉన్నటువంటి స్థానిక అధికారులు అక్కడ స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో ఆ విధంగా టీచర్లను అక్కడ కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితుల పరిశీలన కోసం ఉపయోగిస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక షాప్ దగ్గర అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈయన కొంచెం ఉత్సాహంగా వెళ్ళి అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించమని కోరితే కోరి ఉండవచ్చు దానికి సంబంధించి ప్రభుత్వమే పంపించి ప్రభుత్వమే ఆ టీచర్ని ఆ షాప్ దగ్గరకో వైన్ షాప్ దగ్గరకో వెళ్ళి ఆ ప్రజల్ని కంట్రోల్ చేయమని చెప్పి ప్రభుత్వమే ఇక్కడ నుంచి ఆదేశించినట్టుగా అసలు ఇంత దిగజారి ఈ విధంగా అసలు ప్రకటనలు చేయటం మాట్లాడటం అనేది అసలు నేను మేము పదే 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 ఈ మధ్య అసలు వారి వారి వ్యాఖ్యలకు కానీ వారి వారి లేఖలకు కానీ అనవసరంగా సమయం వృధా స్పందించకూడదు అని ఎంతగా అనుకున్నా కూడా అసలు ఈ విధంగా ఇంకా అదే పనిగా బురద జల్లేటువంటి కార్యక్రమం అంటే దయచేసి ప్రజలను కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇటువంటి అవాస్తవ అవాస్తవమైనటువంటి సంఘటనలు ఇవి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి ప్రతి మంచి పనిని కూడా వక్రీకరించి ఈ విధంగా ప్రజలకు ఈ విధంగా వేరే రకంగా వారికి వారికి వారి దృష్టికి తీసుకువెళ్ళాలి వారికి సంబంధించి ఈ విధమైనటువంటి అవాస్తవాలను వారి వారికి చెప్పి వారిని కన్ఫ్యూజ్ చేసి ప్రభుత్వం మీద ఒక చెడు అభిప్రాయాన్ని కలుగజేయాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ చేసేటువంటి ఇటువంటి అవాస్తవ ప్రకటనలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు ఇటువంటి పనులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడు చేయదని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం మీరు అంటే ఆ సడలింపులు వచ్చింది కూడా దానిపైన కూడా చాలా స్పష్టం గౌరవ మంత్రివర్యులు మన కన్నబాబు గారు కూడా ప్రత్యేకంగా కొన్ని కొన్ని చోట్ల అటువంటి సంఘటనలు జరిగినాయని చెప్పి మా దృష్టికి కూడా తీసుకురావటం జరిగింది ఆ సమావేశం దృష్టికి పోలీస్ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది స్పెసిఫిక్గా ఎక్కడైనా సమాచార లోపం వల్ల ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అటువంటి సంఘటన ఎక్కడైనా క్రింద స్థాయిలో ఏదైతే ప్రభుత్వం మార్గదర్శకాలు ఉన్నాయో అవన్నీ క్రింద స్థాయికి వెళ్లకుండా కొన్ని కొన్ని చోట్ల ఎక్కడైనా ఇబ్బంది పడితే మాత్రం తప్పకుండా ఈ పోలీస్ పై అధికారుల దృష్టికి కానీ టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా కానీ వెబ్సైట్ల ద్వారా కానీ మా దృష్టికి తీసుకురండి తప్పకుండా చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు ఎక్కడైనా ఈ లాక్డౌన్ నిబంధనలు సరిగ్గా పాటించేటువంటి పరిస్థితి లేకపోయినా లేకపోతే లాక్డౌన్ సంబంధించి ఆ నిబంధనలు సడలించినటువంటి పరిస్థితుల్లో ప్రజలకి ఎక్కడైనా కూడా ఇబ్బందులు కలిగిన స్థానికంగా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ప్రతీ సంఘటన పైన మేము తప్పకుండా స్పందిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు దీని మీద తీవ్రంగా ఇందాక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది క్లియర్గా ఏదైతే ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రింది స్థాయికి వెళ్ళేలా అవసరమైతే స్థానికంగానే పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లోనో సమావేశాలు నిర్వహించి స్థానికంగా ఉన్నటువంటి ఉన్నతాధికారులను ఆ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలన్నీ కూడా నిబంధనలు అమలు చేయటంలోనూ సడలింపుల్లోనూ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయ చేయాలని చెప్పి అధికారులను కోరటం కూడా జరిగింది అదే చెప్తాను ఇప్పటివరకు చెప్పింది మీరు అడిగిన ప్రశ్నకు కూడా తప్పకుండా ఎక్కడైనా కొంత ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ సమాచార లోపం వల్ల ఎక్కడైనా ఈ సడలింపుల విషయంలో కానీ నిబంధనలు అమలు చేసేటువంటి అంశంలో కానీ ఏదైనా పొరపాట్లు ఉంటే మీడియా ద్వారా మీరు తీసుకొస్తా ఉన్నారు ప్రభుత్వం దృష్టికి అవన్నీ కూడా తప్పకుండా రెక్టిఫై చేయడానికి మా తరఫున మేము అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నాము ఇంకా క్రింద స్థాయిలో ఇంకా ఎక్కువగా సంఘటనలు జరిగేటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే తప్పకుండా ఆ విషయంలో కూడా మేము తగిన ఒక ఒక ప్రణాళిక కూడా రూపొందించమని చెప్పి మేము వచ్చే జీఓఎం సమావేశంలో కూడా దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి కార్యక్రమం కూడా అన్ని జిల్లాల్లోనూ కూడా ఒకే విధమైనటువంటి నిబంధనలు అమల్లో కానీ సడలింపుల్లో కానీ ఒకే విధంగా అవన్నీ కూడా అమలు జరిగేలా చర్యలు తీసుకోమని కూడా మేము అధికారులను కోరటం జరిగింది